హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పాలు కొబ్బరితో ఒక కమ్మటి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా చాలా రుచిగా ఉంటుంది. మనకి కోవా ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ స్వీట్ కోసం ముందుగా కొంచెం పెద్ద సైజులో ఉండే కొబ్బరికాయని తీసుకోండి. కప్పుల్లో కూడా చెప్తాను ఎంత క్వాంటిటీ అనేది. ఇప్పుడు ఈ కొబ్బరి అంతా కూడా ఈ విధంగా తీసేసుకోండి. తర్వాత వెనక ఉన్న బ్లాక్ పార్ట్ని తీసేసేయండి. అది ఉండడం వల్ల ఒకటి టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది, మరొకటి ఉడకడానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుందన్నమాట. అలా వెనక పార్ట్ని తీసేసి ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ముక్కలు కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసి కొబ్బరి పొడి ప్రిపేర్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొబ్బరి పొడి ప్రిపేర్ చేసుకుని ఇది కప్పుల్లో చెప్పాలంటే 1.5 కప్పు వరకు వస్తుంది, గ్రామ్స్లో చెప్పాలంటే 200 గ్రాముల వరకు ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి. అందులోకి 1/2 లీటర్ వరకు పాలను పోసుకోండి. మీరు ఇక్కడ పాలని పచ్చి పాలైనా తీసుకోవచ్చు, లేదనుకుంటే కాచి చల్లార్చిన పాలైనా సరే తీసుకోవచ్చు. ఇందులోకి 1.5 కప్పు వరకు పంచదార వేసుకోండి. కరెక్ట్గా ఉంటుంది స్వీటు, ఎక్కువ అవ్వదన్నమాట. వేసుకుని ఒక్కసారి బాగా కలిసేట్లు కలుపుకుని ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ పంచదార కరిగేంత వరకు కరిగించుకోండి. ఇక్కడ చూడండి, పంచదార కరిగే సమయానికి పాలు కూడా ఒక పొంగొచ్చి ఉంటాయి. అండ్ పాల కన్సిస్టెన్సీ చూస్తే బాగా లూజ్ అవుతుందన్నమాట పంచదార కరిగి. సో ఇలా ఉన్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి మొత్తం కూడా వేసుకోండి. ఇలా పచ్చి కొబ్బరి వేసి పాలల్లో ఉడికించుకుని స్వీట్ చేయడం వల్ల స్వీట్ అయితే కోవా టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అన్నమాట, అంత బాగుంటుంది. ఇలా పచ్చి కొబ్బరి వేసుకుని మరొకసారి బాగా కలిసేట్లు కలుపుకుని ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఇదంతా కూడా బాగా దగ్గరికి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. స్టార్టింగ్లో అంత ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు. ఉండే కొద్దీ కొంచెం ఫ్లేమ్ని తగ్గించుకుంటూ కాస్త ఎక్కువగా కలుపుకుంటూ ఉండాలి, అప్పుడు అడుగు పట్టుకోకుండా ఉంటుంది. మీకు చూస్తే ఇది కొంచెం ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది అనిపిస్తుంది, కొంచెం పడుతుంది. ఇక్కడ ఒక 10 to 15 మినిట్స్ వరకు పట్టొచ్చు. కానీ ఇది దగ్గరికి వచ్చిన తర్వాత కోవా స్ట్రక్చర్లో చాలా చాలా బాగుంటుంది. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరమే ఉండదు, జస్ట్ ఒక 2-3 ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసేసేయచ్చు. ఇక్కడ నేను మీకు కాస్త దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, అంటే పాలన్నీ కూడా కొంచెం దగ్గరికి రావడం స్టార్ట్ అయిపోయింది. ఇలా ఇలా కొంచెం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే పాల మీద మేగండైనా సరే 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. బాగా గెలకొట్టేసేసి అప్పుడు వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ తలకలు లేకోకుండా ఉంటుంది. పాల మీద మేగడ లేదనుకుంటే నెయ్యి, నెయ్యి కూడా లేకపోతే మిల్క్ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు, ఇలాగే వేసుకోవాలి అని ఏం లేదు. వేసి ఒక్కసారి కలిసేట్లు కలుపుకుని ఇది ఇంకా బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోండి. అలా దగ్గరికి వచ్చి ఉడుకుతూ ఉన్నప్పుడు తుకుతుక అని మీద పడుతూ ఉంటుందన్నమాట, అప్పుడు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఫ్లేమ్ని ఉండే కొద్దీ తగ్గించుకుంటూ ఉండండి. వీలైనంత వరకు కలుపుకుంటూ ఉండేటట్లయితే ఎక్కువ పెట్టుకుని కూడా చేసుకోవచ్చు, అడుగు మాడకుండా చూసుకోండి అంతే. సో ఇక్కడ నేను మీకు పూర్తిగా దగ్గరికి వచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా గెరిటతో పెట్టినా కూడా ఒక ముద్దలాగా రావాలన్నమాట, అప్పుడే మనకి పీసెస్ లాగా కట్ చేసుకోవడానికి వస్తుంది. లేదనుకోండి అది హల్వా లాగా అయిపోతుంది, పీసెస్ లాగా కట్ చేయడానికి అసలు రానే రాదు. అందుకని ఇలా ప్రిపేర్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని తీసుకోండి. ప్లేట్ అయినా లేదనుకుంటే బర్ఫీ ట్రే సెట్ చేసుకుంటాం కదా, అలా ట్రే అయినా సరే తీసుకోవచ్చు. అందులో కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకుని చుట్టూ అండ్ మొత్తం కూడా ఆ ప్లేట్కి ఈ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బర్ఫీ మిశ్రమాన్ని అందులో వేసేసుకుని బాగా లెవెల్ చేసుకోండి. అండ్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఎటువంటి యాలకుల పొడి అనేది వేయమన్నమాట. దీని కొబ్బరి టేస్టే ఫ్లేవరే చాలా బాగుంటుంది, అందుకే నేను ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయాలనుకోవట్లేదు, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇలా లెవెల్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. సుమారుగా 1 గంట సేపు అయితే పడుతుంది. మీరు కావాలనుకుంటే త్వరగా చల్లగా అయిపోవాలి అనుకుంటే డీప్ ఫ్రిజ్లో అయినా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అన్నమాట. ఈ పండుగల సమయంలో అందరి ఇంట్లో కూడా పచ్చి కొబ్బరి ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది కదా, ఎప్పుడైనా ఇంట్లో ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ కట్ చేసేటప్పుడు మీకు చూస్తే తెలిసిపోతుంది ఎంత సాఫ్ట్గా వచ్చింది మనకి బర్ఫీ అనేది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కోవా కానీ కలాకండ్ కానీ ఇదేది సరిపోదన్నమాట, అంత రుచిగా ఉంటుంది. ఆ కొబ్బరి అండ్ పాలు రెండూ కలిసి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ సింపుల్ స్వీట్ రెసిపీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.